సంవత్సరంలో పన్నెండు పదమూడు శివరాత్రులు వస్తాయి చంద్రమాసంలో అతి చీకటి రాత్రిని శివరాత్రి అంటారు మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అంటారు ఎందుకంటే ఆ రోజు మనిషి శరీర వ్యవస్థలో సహజంగా శక్తి ఊర్ధ్వముఖంగా ఉప్పొంగుతుంది ఈ భూగోళం ఒక ప్రత్యేక కూటమిలో ఉంది కనుక సాధువైనా లేక పాపాత్ముడైనా తెలివైన వాడైనా లేక తెలియని వాడైనా యోగైనా లేక దుష్టుడైనా ఎవరైనా సరే వెన్నుముక నిటారుగా ఉంచుకొని మేల్కొని సావధానంగా ఈరోజంతా కూర్చోగలిగితే వారు తమ జన్మ సార్థకత దిశగా ముందుకుపోవచ్చు ఇదొక గొప్ప అవకాశం ఈరోజు మీరు ఇది తెలుసుకోవాలన్నదే నా ఆకాంక్ష ఆశీర్వాదం ఈ రాత్రి కేవలం జాగరణ చేసే రాత్రి కాక జాగృతమయ్యే రాత్రి కావాలి మహాశివరాత్రి సాధన మహాశివరాత్రి సాధన మిమ్మల్ని మహాశివరాత్రికి సంసిద్ధం చేస్తుంది ఈ సాధనను ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన వారు ఎవరైనా చేయవచ్చు దీన్ని మహాశివరాత్రికి ముందు నలభై ఇరవై ఒకటి పద్నాలుగు ఏడు లేక మూడు రోజులు చేయవచ్చు దీక్ష తీసుకోవడానికి తారీఖులు సాధనాకాలంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఎనిమిది పది గింజలను రెండు లేక మూడు బెల్వ లేక వేప ఆకులతో కలిపి తేనెలో ఒక గుప్పెడు వేరుశనగ పప్పుల్ని నీటిలో రాత్రంతా నానబెట్టాలి ఉదయాన్నే సాధన పూర్తయిన తర్వాత వీటిని తినాలి వేప లేక బిల్వ ఆకులు అందుబాటులో లేకపోతే వేప పొడితో చేసిన చిన్న ముద్దలు తీసుకోవచ్చు వేప పొడి షాపీ డాట్ కాంలో అందుబాటులో ఉంది తేనె నిమ్మరసం కలిపిన నీళ్లను తాగాలి రోజుకి రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకోండి మొదటి భోజనం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత చేయాలి మీకు ఆకలిగా అనిపిస్తే తేనె నిమ్మరసం కలిపిన నీళ్లను మళ్లీ తాగవచ్చు సిగరెట్ కాల్చడం మద్యపానం మానుకోవాలి మాంసాహారం తినకూడదు ఒక నల్లగుడ్డను కట్టుకోవాలి మగవారు కుడిచేతి పైభాగంలో స్త్రీలు ఎడమచేతి పైభాగంలో కట్టుకోవాలి ఎలాంటి నల్లగుడ్డ అయినా కట్టుకోవచ్చు ఈ గుడ్డ పన్నెండు అంగుళాల పొడవు ఒక అంగుళం వెడల్పు ఉండాలి సాధన చేసేవాళ్లు ఈ గుడ్డను ఎక్కడైనా కొనుక్కోవచ్చు సాధనాకాలంలో తెల్లని లేక లేతరంగు బట్టలు మాత్రమే వేసుకోవాలి రోజుకు రెండుసార్లు సున్నిపిండితో స్నానం చేయాలి ఈ స్థానాల్లో విభూదిని రాసుకోవాలి ఆజ్ఞ కనుబొమ్మల మధ్య విశుద్ధి గొంతుగుంటలో అనాహత మీ పక్కటెముకలు కలిసే ప్రదేశానికి కొంచెం కింద మణిపూరక బొడ్డుకింద ప్రతిరోజూ చేయాల్సిన సాధన పద్ధతి ఇలా ఉంటుంది ఖాళీ కడుపుతో 12 శివ శివనమస్కారం చేయాలి శివనమస్కారం ఇది ఏడు భంగిమలు వరసగా చేసే పద్ధతి వీరు మూడు సైకిల్స్ చేసి మీకు చూపిస్తారు దయచేసి గమనించండి om namah shiva om namah shiva om namah shiva శివ నమస్కారం డెమో ఇప్పుడు మనం ఈ ఏడు భంగిమలను ఒక్కొక్కటిగా సూచనలతో గమనిద్దాం మీ పాదాలను మీ భుజాలంత ఎడంగా సమాంతరంగా పెట్టి నుంచోండి మీ చేతులను దగ్గరగా తీసుకువచ్చి నమస్కారం చేయండి మీ చేతి బొటనువేళ్లను వంచి మెటికలు అనాహతలోకి వత్తండి మీ పక్కటెముకలు కలిసే చోటుకు ఒక అర అంగుళం కింద ఒక మెత్తటి చోటుని అనుభూతి చెందండి కళ్ళు మూసుకోండి ఇది మొదటి స్థానం చేతులను నమస్కారం భంగిమలో అలాగే ఉంచుతూ మీ చేతులను భూమికి ఒక నలభై ఐదు డిగ్రీల కోణంలో ముందుకు చాపి పైకి ఎత్తండి మీ శరీరాన్ని ఒక విల్లులాగా వెనక్కి వంచి చేతులు పూర్తిగా చాపండి నమస్కారం భంగిమలో ముందుకు వంగి చేతులు చాపి నేలను తాకండి మీ మోకాళ్లను ఎంత వీలైతే అంత నిటారుగా ఉంచండి గొంతుకు కూర్చుని నమస్కారాన్ని మీ ఛాతీ దగ్గరికి తీసుకురండి పళ్లను బిగించి శివ అంటూ అదే సమయంలో మీ చేతులను ఎంత బిగుతుగా ముందుకు తీసుకువెళ్లగలరో అంత బిగుతుగా ఒక పర్వతాన్ని ముందుకు నెడుతున్నట్లు చాపండి పళ్లను బిగించి గాలిని పీల్చుకుంటూ అదే సమయంలో మీ చేతులను మీ ఛాతీ దగ్గరికి ఒక పర్వతాన్ని లాగుతున్నట్లుగా తీసుకురండి మీరు పైకి లేస్తూ చేతులు చాపి పైకి ఎత్తండి మరొక్కసారి మీ శరీరాన్ని వెనక్కి ఒక విల్లులాగా వంచి చేతులు చాపి నమస్కార భంగిమలో ఉండండి చేతులు క్రిందకి దించి మొదటి స్థానంలో వచ్చి ఓం నమ శివాయ అని అనండి మనం శివ నమస్కారం మళ్లీ ఒక్కసారి సూచనలతో చూద్దాం దయచేసి గమనించండి మీ పాదాలను మీ భుజాలంత ఎడంగా సమాంతరంగా పెట్టినుంచోండి మీ చేతులను దగ్గరగా తీసుకువచ్చి నమస్కారం చేయండి మెటికలను వంచి అనాహతలోకి వత్తండి కళ్ళు మూసుకోండి నమస్కార భంగిమ అలాగే ఉంచుతూ మీ చేతులను చాపి పైకి ఎత్తండి మీ శరీరాన్ని ఒక విల్లులాగా వెనక్కు వంచి పూర్తిగా చాపండి నమస్కార భంగిమలో ముందుకు వంగి చేతులు చాపి నేలకు తాకండి గొంతుకు కూర్చుని నమస్కారాన్ని మీ ఛాతీ దగ్గరగా తీసుకురండి పళ్లను బిగించి శివ అంటూ అదే సమయంలో మీ చేతులను ఎంత బిగుతుగా ముందుకు తీసుకు అంత బిగుతుగా ఒక పర్వతాన్ని ముందుకు నెడుతున్నట్లు చేతులు చాపండి పళ్లను బిగించి గాలిని పీల్చుకుంటూ అదే సమయంలో మీ చేతులను మీ ఛాతి దగ్గరగా ఒక పర్వతాన్ని లాగుతున్నట్లుగా తీసుకురండి మీరు పైకి లేచే సమయంలో చేతులు చాపి పైకి ఎత్తండి మరొక్కసారి మీ శరీరాన్ని వెనక్కి ఒక విల్లులాగా వంచి చేతులు చాపి నమస్కార భంగిమలో ఉండండి చేతులు క్రిందకి దించి మొదటి స్థానంలో వచ్చి ఓం నమ శివాయ అని అనండి ఓం శివాయ ఇది పన్నెండు సార్లు చేయాలి భక్తితో చేయాలి ఈ సాధన అయిన తరువాత బాసిపీట వేసుకుని మీ శ్వాస స్థిరపడే వరకు కళ్ళు మూసుకొని కూర్చోవాలి ఇది మీరు ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా చేయాలి శివ నమస్కారం గడుపుతో చేయాలి ఇది సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ చేయాలి ఇప్పుడు మనమందరం కలిసి సూచనలతో మెల్లిగా చూద్దాం దయచేసి నుంచోండి మీ పాదాలను మీ భుజాలంత ఎడంగా సమాంతరంగా పెట్టి నుంచోండి మీ చేతులను దగ్గరగా తీసుకువచ్చి నమస్కారం చేయండి మెటికలను వంచి అనాహతలోకి వత్తండి మీ ముఖలు కలిసే చోటుకు ఒక అర అంగుళం కింద ఒక మెత్తటి చోటుని అనుభూతి చెందండి మూసుకోండి ఇది మొదటి స్థానం నమస్కార భంగిమ అలాగే ఉంచుతూ మీ చేతులను చాపి పైకి ఎత్తండి మీ శరీరాన్ని ఒక విల్లులాగా వెనక్కు వంచి పూర్తిగా చాపండి నమస్కార భంగిమలో ముందుకు వంగి చేతులు చాపి నేలకు తాకండి గొంతుకు కూర్చుని నమస్కారాన్ని మీ ఛాతీ దగ్గరగా తీసుకురండి పళ్లను బిగించి శివ అంటూ అదే సమయంలో మీ చేతులను ఎంత బిగుతుగా ముందుకు తీసుకు వెళ్లగలరో అంత బిగుతుగా ఒక పర్వతాన్ని ముందుకు నెడుతున్నట్లు చేతులు చాపండి పళ్లను బిగించి గాలిని పీల్చుకుంటూ అదే సమయంలో మీ చేతులను మీ ఛాతి దగ్గరగా ఒక పర్వతాన్ని లాగుతున్నట్లుగా తీసుకురండి మీరు పైకి లేచే సమయంలో చేతులు చాపి పైకి ఎత్తండి మరొక్కసారి మీ శరీరాన్ని వెనక్కి ఒక విల్లులాగా వంచి చేతులు చాపి నమస్కార భంగిమలో ఉండండి చేతులు క్రిందకి దించి మొదటి స్థానంలో వచ్చి ఓం నమ శివాయ అని అనండి బాసిపీట వేసుకుని మీ శ్వాస స్థిరపడే వరకు కళ్ళు మూసుకొని కూర్చోండి దయచేసి కళ్ళు తెరిచి కూర్చోండి సాధన చేయటం కష్టంగా ఉన్నవారికి భంగిమలలో కొన్ని సర్దుబాట్లు చూద్దాం గొంతుకు కూర్చుని సునాయాసంగా పైకి లేవలేనివారు మీ పాదాలు రెండు ఇంకొంచెం దూరంగా పెట్టవచ్చు కాని అవి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి ఇది కూడా కష్టమై శివ నమస్కారం చేయలేని వారికి మీరు ఒక అంగుళం ఎత్తు ఉండే చెక్క ముక్క గాని లేదా ఒక కుషన్ గాని మీ మడమల కింద మద్దతుగా పెట్టుకోండి మీరు గొంతుకు కూర్చున్నప్పుడు సునాయాసంగా లేవలేకపోతే నమస్కారాన్ని అలాగే ఉంచి మీ చేతులను నేలపై నొక్కుతూ ఆసరా తీసుకుని లేవవచ్చు ఇది కూడా సరిపోకపోతే మీరు ఒక స్తంభాన్ని ఆసరాగా తీసుకొని కూర్చుని లేవవచ్చు తగలడం వల్ల కానీ వయస్సు పైబడడం వల్ల కానీ మీరు ఇలాగ చేయలేకపోతే మీ సాధనకు ఆసరాగా ఒక కుర్చీలో కూర్చుని సాధన చేయవచ్చు ప్రతిరోజు చేయాల్సిన సాధన పద్ధతి ఇలా ఉంటుంది ఖాళీ కడుపుతో పన్నెండు సార్లు శివ నమస్కారం చేయాలి ఆ తర్వాత సర్వేభ్యో మంత్రాన్ని మూడుసార్లు స్థుతి చేయాలి आ सर्वेभ्योवेभ्यो नमः आ पञ्चभूताय नमः नमः आदियोगीश्वराय नमः ఇలా రోజుకి ఒకసారి సూర్యోదయానికి ముందు లేక సూర్యాస్తమయం తర్వాత చేయాలి శివ నమస్కారం మంత్రపఠనం తర్వాత నానబెట్టిన ఆకుల్ని నమిలి తిని మిరియాలను నిమ్మరసంతో కలిపి తాగండి వేరుశనగ పప్పుల్ని కూడా తినండి మీరు రోజూ చేసే శాంభవి మహాముద్ర లాంటి సాధనను తినకముందే చేయండి శివ నమస్కారం చెయ్యటానికి కొన్ని సూచనలు గర్భిణీ స్త్రీలు శివనమస్కారం చేయకూడదు ఋతుక్రమ సమయంలో కూడా స్త్రీలు శివ నమస్కారం చేయవచ్చు హెర్నియా సమస్య ఉన్నవారు శివ నమస్కారం చేయటానికి కొంచెం వేరుగా కుషన్ లేక కుర్చీని ఉపయోగించాలి ఒక నూనె దీపాన్ని ఉదయం సాయంత్రం వెలిగించండి దీపం అందుబాటులో లేకపోతే ఒక కొవ్వొత్తి వెలిగించవచ్చు దీపం వెలిగించిన తరువాత యోగీశ్వరాయ మంత్రాన్ని ఉదయం పన్నెండుసార్లు సాయంత్రం పన్నెండు సార్లు చదవండి యోగ యోగ యోగీశ్వరాయ భూత భూత భూతశ్వరాయ కాలేశ్వరాయ శివ శివ సరా ఇది సంధ్యాకాలం నలభై నిమిషాల సమయంలో చేయటం ఉత్తమం రెండు ముఖ్యమైన సంధ్యాకాలాలు సూర్యోదయం సూర్యాస్తమయాలకు ఇరవై నిమిషాల ముందు మొదలై ఇరవై నిమిషాల తర్వాత ముగుస్తాయి సాధన ఉద్యాపన ఈ సాధన మహాశివరాత్రి రోజు ముగుస్తుంది ఉద్యాపనను ఈశాయోగా సెంటర్లో లేక స్థానిక సెంటర్లో లేక మీ ఇంట్లోనే ధ్యానలింగం ఫోటో ఎదురుగా చేయవచ్చు దాని పద్ధతి ఇలా ఉంటుంది రాత్రంతా జాగారం చేయటం ముఖ్యం యోగయోగయోగీశ్వరాయ నూట పన్నెండు సార్లు స్థుతి చేయాలి అవసరం ఉన్న ముగ్గురికి ఆహారంగాని డబ్బుగాని దానంచేయండి ఒక బిల్వపత్రం వేపాకు మూడు లేక ఐదు భాగాలుగా ఉన్న ఆకుని ధ్యానలింగానికి సమర్పణం చేయండి మీ చేతికి కట్టుకున్న నల్లగుడ్డను విప్పి ధ్యానలింగం ఎదురుగా ఉన్న నంది దగ్గర కట్టండి స్థానిక సెంటర్లో లేక ఇంట్లోనే చేస్తున్నవారు ఈ నల్లగుడ్డను కాల్చి ఆ బూడిదను చేతులకు కాళ్ళకూ ఉద్యాపన తర్వాత రాసుకోండి ఇంటి దగ్గరే ఉద్యాపన కార్యక్రమం చేస్తుంటే ఈ ధ్యానలింగం ఫోటోను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మహాశివరాత్రి సాధన అందరూ చేయవచ్చు